వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సామాజిక ఆసుపత్రిలో 50 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ కోవిడ్ రెండవ దశలో 300 మందికి పైగా ఆక్సిజన్ అందించి కాపాడామని ఆయన చెప్పారు. 50 పడకల ఆక్సిజన్ బెడ్స్ తోటి ఇప్పుడు నర్సంపేట సివిల్ హాస్పిటల్లో మేము కోవిడ్ పేషెంట్లకు వైద్యం చేయడం జరుగుతుందండి. 20 పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా కంటిన్యూస్ గా ఆక్సిజన్ మానిటర్ చేసుకుంటూ ఆక్సిజన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో పెట్టామండి. అంటే అవసరమైన పేషెంట్స్ కి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానీ వీలైతే స్టెరాయిడ్ కానీ కంటిన్యూస్ గా ఇద్దరు ఫిజిషియన్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ప్రజలు భయాందోళన చెందే అవసరం లేదండి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలి.